హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందమామ కథలు ఇన్ నైన్టీన్ సిక్స్టీ ఈరోజు చందమామ కథలలో దౌర్భాగ్యం అనే ఒక కథని మీకు నేను చెప్పబోతున్నాను ఈ కథని రాసిన వారు జి ఆంజనేయ శర్మ గారు ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములుండేవారు వారు పెళ్లిళ్లు చేసుకుని తమ తండ్రి ఆస్తిని సమంగా పంచుకుని వేరువేరు కాపురాలు ఏర్పాటు చేసుకున్నారు అయితే కొద్ది కాలంలోనే వారి అదృష్టాలు కూడా వేరైపోయాయి పెద్దవాడికి కుచేల సంతానంలాగా ఏటా పిల్లలు కలిగారు ఆస్తి యావత్తు పోయింది రెండో వాడికి రోజులు కలిసి వచ్చాయి అతను సంపన్నుడయ్యాడు చివరకు పెద్దవాడి పరిస్థితి భయంకరంగా పరిణమించింది అతనికి భార్యకు పిల్లలకు కట్టుకునేటందుకు సరిగా గోచీ పాతలు కూడా లేవు వారికి ఏ పూట కడుపు నిండా గంజి కూడా లేదు ఈ పరిస్థితిలో పెద్దవాడు అభిమానం చంపుకుని తమ్ముడి దగ్గరకు వెళ్ళి తమ్ముడు నేను పిల్లలు పస్తులతో మలమల మాడిపోతున్నాము దేవుడి దయవల్ల నీకింత ఉన్నది కనుక నాకు తోచిన సహాయం చెయ్యి నాకింకెవరూ గతి లేరు అని ప్రాధేయపడ్డాడు రెండో వాడు కొంచెంసేపు ఆలోచించి సహాయం చెయ్యటానికేం గాని ప్రస్తుతం నేను కూడా పెద్ద ఖర్చు మీద వేసుకున్నాను రేపు నా పుట్టినరోజు పండగ అందుకని బ్రహ్మాండంగా విందొకటి ఏర్పాటు చేసి గొప్ప గొప్ప వారందరికీ ఆహ్వానాలు పంపాను గొప్పవారిని పిలవని కూడదు పిలిచాక వారి హోదాకు తగ్గట్టు ఆతిథ్యం ఇచ్చి తీరాలి ఎంత ఖర్చున్నదో నువ్వే ఆలోచించు ఈ పబ్బం గడిచాక చేతిలో మిగిలితే తృణమో పణమో నీ చేతిలో పెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు రేపు విందుకు నువ్వు వదిన పిల్లలు తప్పక రండి ఈ సంగతి సందర్భాలన్నీ అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం అన్నాడు నువ్వు వైభవంగా పుట్టినరోజు పండుగ చేసుకుంటుంటే చింకి పాతలతో మేం కూడా దేనికిలే అన్నాడు అన్న అదే మాట పేదరికం వచ్చినంత మాత్రాన మనం ఒక తల్లి పిల్లలం కాకపోతామా అన్నాడు తమ్ముడు అన్న పరమానందంతో ఇంటికి వెళ్ళి తన భార్యతో రేపు మా తమ్ముడి పుట్టినరోజు విందు జరుగుతున్నది మనని దానికి ఆహ్వానంగా రమ్మన్నాడు అన్నాడు ఇంకా నయం ఈ చిరుగుల పొంతలతో వెళితే మనని చూసి అందరూ నవ్వుతారు అన్నది భార్య పిలిచినప్పుడు వెళ్ళకపోవటం బాగుండదు మనస్థితి లోకానికి తెలియదా అన్నాడు భర్త మర్నాడు అన్న కుటుంబం తమ్ముడి ఇంటికి వెళ్ళారు ఇల్లంతా సంపన్నులైన అతిథులతో కళకళలాడుతున్నది ఆ ఉత్సాహంలో అన్నను అతని భార్యను పిల్లల్ని గమనించిన వారు లేరు ఆదరించిన వారు కూడా లేరు ఆఖరకు నౌకర్లు కూడా వారికేసి చూడలేదు భోజనాలకు కూర్చునేటప్పుడైనా వారినెవ్వరూ పిలవలేదు ఆఖరి పంక్తికి కూడా వారికి చోటు లేకపోయింది అన్న ఆశ నిరాశగా మారింది ఆయన ఆయన కుటుంబము కలిసి మాడుతున్న డొక్కలతో ఇంటికి బయలుదేరి వచ్చేశారు దారిలో ఒక దౌర్భాగ్యుడు వారి వెనకే నడుస్తూ వచ్చాడు మన వెనుకగా ఎవరూ నడిచి వస్తున్నట్టున్నారు ప్రపంచమంతా మనను వదిలేస్తే వీడు మన వెంట పడ్డాడేమిటి అన్నది భార్య విసుగ్గా వాడు మన దౌర్భాగ్యం అయి ఉంటాడు అన్నాడు భర్త అది నిజమే ఆ మనిషి వాళ్ల దౌర్భాగ్యమే అదివరలో వాళ్ళు వాణ్ణి చూడలేదు కానీ వాడు మాత్రం వాళ్ళని చాలా కాలంగా వెన్నంటే ఉంటున్నాడు మర్నాడు అన్న ఇంట్లోంచి బయటికి రాగానే వాకిలి దగ్గర కూర్చుని దౌర్భాగ్యం కనపడ్డాడు చూడు ఈ లోకంలో ఏమీ సుఖం లేదు ఎందుకు విచారిస్తావు వెళ్ళి సారాయి తాగి ఆనందించుకుందాం పద అన్నాడు దౌర్భాగ్యం అన్నతో దానికి నా దగ్గర డబ్బు లేదే అన్నాడు అన్న నిరుత్సాహంగా నీ పాత గొంగళి అమ్ము చలికాలం వెళ్ళిపోయింది కదా మళ్ళీ చలికాలం వచ్చేదాకా బతికి ఉంటే చూసుకోవచ్చులే అన్నాడు దౌర్భాగ్యం అన్న లోపలికి వెళ్ళి పాత గొంగళి తెచ్చాడు దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇద్దరూ తాగారు అది మొదలు అన్న ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువే అమ్ముతూ ఆ డబ్బుతో తాగసాగాడు దౌర్భాగ్యం రాత్రిం పగళ్ళు తన వెంటే ఉంటున్నాడు తనను మరింత కోతిలోకి తోస్తున్నాడు ఈ సంగతి అన్నకు తెలిసి కూడా ఏమీ చెయ్యలేకపోయాడు కానీ చిట్టి చివరకు అన్నకు ఏమీ మిగలలేదు ఇక అమ్మటానికి ఏమీ లేదు ఎక్కడన్నా కూలి చేసి రెండు డబ్బులు తెద్దామని అన్న అనుకున్న దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూ ఉండేవాడు ఈ దౌర్భాగ్యానికి ఎదురు తిరిగితే తప్ప నేను బాగుపడను అని చివరకు అన్న తీర్మానించుకున్నాడు ఒకనాడు వారిద్దరూ పొలాల మధ్యగా నడిచి వస్తుండగా ఒక బీడులో చాలా పెద్ద రాయి కనపడింది ఇక్కడ ఎక్కడ కొండలు లేవే రాయి ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరో కష్టపడి తెచ్చి ఉంటారు ఒకవేళ దీని కింద ఏదైనా నిధి పాతి పెట్టారేమో అన్నాడు అన్న నీదంతా భ్రమ ఇక్కడ నిధి ఎందుకుంటుంది ఉంటే అది నీకంట నాకంట పడుతుందా మన మొహాలకు అంత అదృష్టం కూడానా అన్నాడు దౌర్భాగ్యం కానీ అన్న ఇక వాడి మాటలు వినదలచలేదు వెంటనే గ్రామానికి వెళ్ళి ఒక రైతు దగ్గర ఎద్దుల బండి అరువు తీసుకుని రాయి ఉన్న చోటికి వచ్చాడు దారి పొడుగునా దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు కానీ అన్నవాడి మాటలు వినిపించుకోలేదు రాయి దగ్గర బండి ఆపి దిగి అన్న దౌర్భాగ్యంతో ఒక్క పట్టు పట్టు ఈ రాతిని పక్కకు తోద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి రాతిని ఒక పక్కకు వరగదోశారు అన్న అనుకున్నట్లే ఆ రాతి కింద చిన్న కొయ్యి ఉన్నది దాని నిండా బంగారు కాసులున్నాయి ఇద్దరూ ఆ బంగారాన్ని తోడి బండిలో పోసారు ఇంకా ఏమైనా మిగిలి ఉందేమో చూడు అన్నాడు అన్న చూడక్కర్లేదు ఇంకేమీ లేదు అన్నాడు దౌర్భాగ్యం గోతిలోకి దిగి జాగ్రత్తగా వెతుకు రెండు మూడు కాసులు మిగిలిపోయాయేమో వాటిని మాత్రం ఎందుకు పోనివ్వాలి అన్నాడు అన్న దౌర్భాగ్యం ఇష్టం లేకుండానే గోతిలోకి దిగి వంగి లోపల తడుపుతూ ఉన్న సమయంలో అన్న రాతిని యధాస్థానంలోకి తోసి బండి ఎక్కి ఇంటికి వచ్చేశాడు ఆయనకు దౌర్భాగ్యం పీడ వదిలిపోయింది ఆ తర్వాత ఆయన ఏ కష్టాలు లేకుండా భార్య బిడ్డలతో సుఖంగా జీవించాడు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు దౌర్భాగ్యం అనే కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని మంచి కథలు మీరు వినాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం